మనుషులు ఎట్లుంటారు ఏంటని ఒకసారి అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఏదో నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావు అని నల్ల బట్టలు వేసుకున్నాడు గరీబ్ వాడు కాబట్టి ఎట్లయినా నడుస్తుంది అంటే కుదరదు సార్. అట్లా దేనికని ఒక అంతు పద్ధతి ఒక లెక్క అది ఉంటుంది. ఇంతకు మించి మేము మీకు సహకరించలేము సార్. సాయిబాబా సార్ని రమ్మని ఫస్ట్ ఊరోళ్ళు తిడతారు, పడాలి. ఊరోళ్ళు అడుగుతారు, సమాధానం చెప్పాలి, తోబు అడుగుతారు, చూపెట్టాలి. కాలువ పక్కలు తవ్విస్తావా, ఏసీ కొత్తది రోడ్ వేసి ఇంత ఇంత పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు కదా. ఏది బాబు పోనీ కొట్టాడట, కొట్టేదాన్ని కదా మిమ్మల్ని కొట్టేదంటే గత పెద్ద ప్రాజెక్ట్ ఏడ కడతారు ఎప్పుడో కొట్టి అలానే మిమ్మల్ని మారేద్దరు కదా వాళ్ళు. అలా మంచితనాన్ని మనం అలసిగా తీసుకోవద్దు ఎప్పుడు కూడా. వాళ్ళు ఏమడుగుతారు, ఆ రోడ్ బంద్ చేస్తారా, బంద్ చేస్తారా, బంద్ చేస్తారు. మరి మాకు రోడ్ ఏదని అడుగుతున్నాం, రోడ్ ఇవ్వాలో వద్దా చెప్పు. యాక్చువల్లీ మేమైతే ఏ రోజు కూడా వీళ్ళకి ప్రతిరోజు ఆపినాక వచ్చాడు కదా సార్. ఏది కాదు, ఆపినాక వచ్చినావు నువ్వు మంచివని వాళ్ళు తిడితే పడుతున్నావు. ఇప్పుడు కాదు నేను అడిగేది, రేపైనా పొలంకు పోవాలి. సరే నువ్వు 100 మంది వస్తారు, మీరు మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు, ఎత్తుకుపోతారు, నీ పనులు చేసుకుంటావు. ఈయన అంతా అయిపోయినాక ఈయన రేపు ఇటు నుంచి అడిగి పొలానికి పోవడానికి తవ్వేది అని అడుగుతున్నాడు. తవ్వుతారా ఇయరా ఒక్క నిమిషం చెప్పండి. ముందు ఒక మనకి అటు సైడ్ దుద్దడకి రూట్ వెళ్ళడానికి అక్కడ బ్రిడ్జ్ అనేది పెట్టాను. పొలం కోవాలి సార్, నేను దుద్దడ పోను. నాకు రాజీవ్ రాధారి వద్దు, సిద్దిపేట వద్దు, కలెక్టర్ వద్దు. నేను పొలం కాడుకోవాలి, అవతల దిక్కున పొలం ఉన్నది. నాకు తవ్వే చూపిస్తావా, చూపియవా? ఆ భూమి కూడా గుంజుకుంటావా? మరి మరేది ఆల్టర్నేట్ తవ్వ చూపెట్టి సార్. ఇప్పుడు మీ డీ గారిని రమ్మాను, మీ ఎస్సీ గారిని రమ్మాను. మాకు రెండు విషయాలు కావాలి. ఒకటి పొలాలు కాడుకునేటోళ్ళకు తవ్వేయింది. నువ్వు అట్లా తుక్కాపూర్కి వెళ్ళి తిరిగి అట్లా పోయి మరపడ మీకెళ్ళి కొండ పక్క మీకెళ్ళి పోమని చెప్తే ఈ బగులుతుంది. కుల్లకులే చెప్తున్నాను నేను, మంచిగా ఉంటే మంచిగా మాట్లాడతాం, చెడు అయితే చెడుగా మాట్లాడతాం. పొలం కడుకోవద్దని తవ్వకపోతే ఆయన చేతులు ఏముంటుంది, కట్టు ఉంటే తీసి అప్పుడు చంపుతాను నిన్ను నన్ను ఇద్దరిని. అందుకని నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకటి మీరు మొదట తప్పు చేసారు, మాకు చెప్పకుండా కొలగొట్టుడు తప్పు. రెండోది కట్టకుండా ఒకటోది కొలగొట్టుడు ఇంకో తప్పు. ఈ రెండు తప్పులు మీరు సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మూడు మాకు తవ్వ కావాలి వెంటనే. ఫస్ట్ ప్లాట్ తవ్వ ఇవ్వాలి. ప్లాట్లు నేను 10 సార్లు మాట్లాడినా, ఇంతమందిని తీసుకుపోయి ములుగులు పాత కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ గారు అయినారు కదా, వారే ఇస్తా అని చెప్పిండు. ఈ రోడ్డు పక్కన 20 ఎకరాలు ఉంది, ఈ సార్ అని అడిగినాం, గొరగొర చెప్పినాం. ఒక్కసారి ఇప్పుడు వానలు పడుతుంది, 10 మీటర్లు అంటే 30 ఫీట్లు, 10 ముళ్ళ 33 ముప్పై 30 ఫీట్ల రోడ్ వస్తుంది. రెండు ట్రాక్టర్లు పోతాయి, పొలం కాడుకుపోతారు, సద్దులు ఎత్తుకుపోతారు, మోటార్ సైకిల్ పోతారు. మీరు గోడ పెట్టుకోవడం వల్ల మాకు ఏంటంటే, అంటే ఇప్పుడు ఇదంతా నువ్వు సరైన అంత ఇట్లా పెట్టిపోతావు, ఇదంతా గోడ పెట్టేసినావు. ఇప్పుడు ఊరు రోడ్డు సిద్దిపేట రోడ్ ఎక్కాలి, ఈ రోడ్ ఎక్కాలి, ఏనంగా లేకపోతే పాసిబిలిటీ లేకపోతే అడిగేలు కొత్త బ్రిడ్జ్ కట్టు. మాకు ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా, మాకు తవ్వ కట్టి తవ్వ కట్టి అంతే అన్న. నువ్వు తవ్వి మాకు 10 మీటర్ల తవ్వి 10 మీటర్ల. Thank you.